ఇప్పుడు ఏమమ్మా నువ్వు చెప్పు, నీ పేరు, లేచి మాట్లాడు. నా పేరు తమ్మిశెట్టి నాగమణి అండి. మా వారు చనిపోయారు, నాకు ఇద్దరు పిల్లలు. నేను ఇళ్లకి వెళ్ళి గిల్టు నాగులు అమ్ముతా ఉంటాను. గిల్టు నాగులు అండి, చెవులు ఇవి అను గాజులు అలాంటివి, దండలు అవన్నీ అమ్ముతాను. నాకు వచ్చే ఆదాయం రోజుకి 200 నుంచి 300 రూపాయలు వస్తాయి. గాని ఈ అన్నం క్యాంటీన్ లేకపోవడం మూలంగా పల్లెటూర్లు వెళ్ళి అమ్ముకొని వచ్చి బయట భోజనం తినాలంటే 200, 150 రూపాయలు పెట్టి తినలాక చాలా ఇబ్బందులు పడి ఎన్నో రోజులు పస్తులు ఉన్న రోజులు ఉన్నాయండి. ఈ అన్నం క్యాంటీన్ పెట్టడం వల్ల మేము కడుపు నిండా తినగలుగుతున్నామని, 5 రూపాయలకి భోజనం దొరుకుతుందని మేము చాలా సంతోషపడుతున్నామండి. ఇప్పుడు ఎన్ని గ్రామాలకు వెళ్తావు? మనం చిన్న చిన్న పల్లెటూర్లు వెళ్తాను సార్. దేంట్లో వెళ్తావమ్మా? ఆటోలో వెళ్తాను సార్. ఆటో ఛార్జ్ నువ్వు పే చేసుకుని వెళ్తావా? అవును సార్. అంటే ఎప్పుడు ఆటో దొరికితే ఆటోలో వెళ్తా? ఆటోలు దొరుకుతాయి సార్. ఇప్పుడు నీకు ఎంత లగేజ్ ఉంటుంది మొత్తం మోసేది? ఉంటది సార్. ఒక ఎన్ని కేజీలు రఫ్గా? ఒక 5 కేజీలు 6 కేజీలు ఉంటదండి. నీకు నువ్వు మఫెట్ ఇస్తే నేర్చుకుంటావా? అంతే సార్. స్కూటర్, చిన్న స్కూటర్ ఉంది కదా, నేర్చుకుంటానండి. నేర్చుకుని నువ్వు పోయి అమ్ముతావా? అమ్ముకుంటానండి. అది పనిచేస్తుందా? పనిచేస్తుందండి. తగిలించుకుంటే బాక్సులు అటు తగిలి సంచులు తగిలించుకొని చేత పట్టుకుని వెళ్తానండి. ఇప్పుడు దాకా ఈ అమ్మాయికి అదే అందుకని బాస్కెట్స్ కూడా ఉంటాయి పక్కన, అందులో పెట్టుకుని వెళ్ళొచ్చు. ఈ అమ్మాయికి స్కూటర్ కొనియండి. అదే మరికి వీలైతే ఎలక్ట్రికల్ స్కూటర్ కొనిద్దాం. ఇంట్లోనే ఛార్జ్ చేసుకుంటుంది, పెట్రోల్ బంక్ కూడా పోయే పని లేకుండా కొనుక్కుంటుంది. అది వర్కౌట్ చేయండి. ఈ మోడల్స్ అన్ని మీరు వర్కౌట్ చేసి నాకు చెప్పాలి. ఓకే, కూర్చో.